సురేష్ గారు మీరు ఏం వండి చేయబోతున్నారండి? నేను ఇవాళ గార్లిక్ టమాటో రైస్ చేస్తున్నానండి. గార్లిక్ టమాటో రైస్. ఓకే, విన్నారు కదండి, గార్లిక్ టమాటో రైస్. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. గార్లిక్ టొమాటో రైస్ కి కావాల్సిన పదార్థాలు: బియ్యం ఒక కప్పు, తరిగిన వెల్లుల్లి 2 టేబుల్ స్పూన్లు, టొమాటో ముక్కలు ఒక కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, కరివేపాకు 2 రెమ్మలు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఎండుమిరపకాయలు 2, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా, వేయించిన వెల్లుల్లి కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, నూనె 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా సురేష్ గారు, స్టార్ట్ చేస్తారా? ఓకే అండి. ఓకే, ముందుగా మనము నూనె వేడి చేసుకుందాం అండి. ప్యాన్లో సిమ్లో పెట్టండి. మీరు వంటలు చేస్తుంటారా అండి? అంటే నేను ఎక్కువ ఇంట్లో స్వీట్ ఐటమ్ చేస్తానండి, కాకపోతే వంటలు నేను బ్యాచిలర్ లైఫ్ ఉన్నప్పుడు నేర్చుకోవాల్సి వచ్చింది. ఇందులో ముందు కలుపుకున్న శనగపప్పును, పోపు దినుసులు అండి. అంటే ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే శనగపప్పు, ఆ తర్వాత మినపప్పు, మంచి కాంబినేషన్ అండి. ఫస్ట్ చూద్దామండి అసలు ఆయిల్ వేడైందో లేదనేది. ఓకే అండి, మగవాళ్ళు వంట చేస్తే అన్ని పర్టికులర్ గా క్లియర్ అంటే అందుకే కదంటే నలభీమ పాకం అని అంటారు, ద్రౌపది పాకం ఎవరన్నారు. మీకు పూర్తి నమ్మకం ఉందా? చేస్తారండి. ఎప్పుడైనా నేనే ఇంకా డౌట్ వస్తే నన్ను పిలిచి అడుగుతాను, ఇందులో సాల్ట్ ఎంత ఉంటుంది, ఇది సరిపోతుందా అనేసి. అలా ఇప్పుడు ఏం వేస్తారు ఇందులో? ఇందులో ఒక మిరపకాయ అండి, ఎండుమిరపకాయ, పచ్చిమిరపకాయలు వేశారు కదా. నెక్స్ట్ ఏంటి? అవునండి, నెక్స్ట్ ఉల్లిపాయలు అండి. ఓకే, మీరేమో నలభీమ పాకం అంటున్నారు కానీ మీ వైఫ్ గారు అక్కడ నుంచి మీకు అందిస్తూనే ఉన్నారు, ఏం చేయాలో. అంటే ఒకటి మేడం, అంటే ఇది కరెక్టే. ఇప్పుడు భీముడు వంట చేస్తుంటే ద్రౌపది లోపల నుంచి చెప్తుంటారన్నమాట. కానీ ఇది కాంపిటీషన్ కదా, ఎవరు వంట వాళ్ళే చేసుకోవాలి, హెల్ప్ చేయకూడదు. ఓకే ఓకే, నెక్స్ట్ గార్లిక్ అండి. ఇది కొద్దిగా ఘాటు ఎక్కువ కావాలంటే ఎక్కువ కలుపుకోవాలండి. మరి మీరు స్వీట్ ఐటమ్స్ చేస్తానంటున్నారు కదా? Yes madam. ఇప్పుడు మీరు హాట్ ఐటమ్ చేస్తున్నారు? అవునండి. ఎందుకు, డిఫరెంట్ గా ట్రై చేద్దామనా లేకపోతే? లేదండి, హాట్ కూడా నేను చేస్తాను, నాకు ఎగ్ కర్రీ అనేది బాగా ఇంట్లో చేస్తుంటాను నేను. ఓకే, కాకపోతే స్వీట్ కూడా చేస్తుంటాను. కానీ ఇవాళ ఏంటంటే ఈ అకేషన్ లో మా శ్రీమతి గారు స్వీట్ చేశారు కాబట్టి హాట్ వేయించుకున్నాను. అలా పంచుకున్నారు అన్నమాట. సో కరివేపాకు వేసుకున్నారు? కరివేపాకు వేసుకున్నాను. జీడిపప్పు అండి ఇది. ఓకే, మొత్తం వేసుకోవచ్చా? మొత్తం వేసేస్తానండి. ఇంకో మెయిన్ ఇంగ్రీడియంట్ ఉంది, టమాటో. ఓకే, ఆ చెట్టు చేతి ఇప్పుడు క్లోజ్ చేసి లిడ్ క్లోజ్ చేద్దామా? క్లోజ్ చేద్దాం. ఇంకేమైనా వేస్తారా ఇందులో? పసుపు వేశారు కదా. నెక్స్ట్ కొంచెం కలిపి ఇది ఉడకడానికి సాల్ట్ వేసుకుంటారు కదా. సాల్ట్ అంటే నాకు గుర్తొస్తుంది, శ్రీమతి గారు ప్రతి వంటలో అంటే వచ్చి అడుగుతారు సాల్ట్ చూడండి వస్తాను. సాల్ట్ టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పమంటారా? అవునండి, అంటే సరిపోతుంది అంటారు. ఓకే, మీరు చెప్తారనమాట, పర్ఫెక్ట్ టేస్ట్ చెప్తారనమాట. నాకు ఎక్కువ అవుతుందా అంటే చూడంగా చెప్పేస్తారు, ఎంత మెజర్మెంట్ చూపించాగానే అని తెలిసిపోతుంది. టేస్ట్ చూసి చెప్పడం వేరు, కూడా వేరు. అది అవును, బెస్ట్ గా ఉంటారు చూడకుండా, టేస్ట్ చూడకుండా చెప్తారు. ఇది ఎంతసేపు పడుతుందండి ఉడకడానికి? మ్యాటర్ ఆఫ్ 2 మినిట్స్ 3 మినిట్స్ అండి, 5 మినిట్స్ మాక్సిమం. మీరు ఏం చేస్తుంటారండి? నేను ఎల్ఐసి లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అండి. అవునా, ఓకే ఓకే. సో మీ టైమింగ్స్ ఎలా ఉంటాయో? మాది మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 5 వరకు ఉంటుందండి. ఐ విల్ బి ఇన్ చార్జ్ ఆఫ్ ద ఆఫీస్. 10 to 5 ఉంటుంది, ఆ టైమింగ్స్ మెయింటైన్ చేస్తుంటాం. ఓకే ఓకే. ఇంట్లో ఎవరెవరు ఉంటారండి? అంటే నాకు 3 పాపలు, ఫస్ట్ వాళ్ళ ఇద్దరు మ్యారేజ్ అయిపోయింది, లాస్ట్ అమ్మాయి అయితే ఉంటున్నాం. ఓకే, లాస్ట్ అమ్మాయి ఏం చేస్తుంది? బీటెక్ పోయండి. ఓకే, టమాటోస్ మగ్గా ఏమో చూద్దామా? ఓకే అండి.
ఓకే మేడం మగ్గాయి ఓకే ఇప్పుడు ఇందులో ఇందులో కాస్త ధనియాల పొడి వేసుకోవాలండి ఓకే తర్వాత నెక్స్ట్ మిర్చి పౌడర్ అండి కారం ఎక్కువ తింటారా తక్కువ తింటారా నార్మల్ అండి నార్మల్ అండి మీడియమే ఓకే సరిపోతుందా ఇప్పుడు కారం ఇందులో గరం మసాలా అండి కొద్దిగా అంటే చిటికెడు గరం మసాలా వేసుకోవాలి ఉప్పు వేసుకోవద్దు ఓకే చాలండి ఇందులో కాస్త నెయ్యి కలుపుకోవాలండి ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ముందు ఉడికి ఉడికించిన అన్నం అండి వేసేస్తున్నారా వేసేస్తున్నాను ఓకే మొత్తం వేసుకుంటారా సగం వేస్తారా వేసేస్తానండి అంటే కలుపుతూ ఉండాలా నేను హెల్ప్ చేస్తున్నానండి మీకు థ్యాంక్ యూ ఒకటి నేను గిఫ్ట్ ఇవ్వరా డెఫినెట్ అండి మీకు వచ్చిన గిఫ్ట్ మంచి డిషెస్ ఇస్తాము గిఫ్ట్ మాత్రం ఇవ్వరు నాకు తెలిసి మీకు వచ్చిన గిఫ్ట్ మీ వైఫ్ ఇస్తారేమో ఇవ్వకనే లాగేసుకుంటానండి మరి మీకు వచ్చిన గిఫ్ట్ మీ దగ్గర ఎంచుకుంటారా నా దగ్గర ఉంది నాకే ఈ శ్రావణ మాసంలో గిఫ్ట్ రూపంలో మహాలక్ష్మి ఇంటికి వచ్చింది అనుకుంటాం మేము ఇంకొంచెం సేపు కలపాలా అయిపోయినట్టేనా చాలండి అయితే మనం ఇప్పుడు సర్వింగ్ బేబీ తీసుకోవాలా ఇంకేమైనా వేస్తారా ఫైనల్ గా ఇందులో కొత్తిమీర వేయాలండి నో డిష్ ఇస్ రెడీ గార్లిక్ టొమాటో డిష్ ఇస్ రెడీ థ్యాంక్ యూ గార్లిక్ టొమాటో రైస్ రెడీగా ఉందండి మరి దీన్ని తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం గార్లిక్ టొమాటో రైస్ తయారు చేసే విధానం ముందుగా బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు ఎండు మిరపకాయలు తరిగిన పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు తరిగిన వెల్లుల్లి వేసి వేయించాలి దీనిలో కరివేపాకు జీడిపప్పు టొమాటో ముక్కలు పసుపు ఉప్పు వేసి వేగనివ్వాలి తర్వాత ధనియాల పొడి కారం గరం మసాలా అన్నం కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి ఆపై వేయించిన వెల్లుల్లి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గార్లిక్ టొమాటో రైస్ రెడీ గార్లిక్ టొమాటో రైస్ రెడీగా ఉందండి రాజు గారు ఇది కూడా టేస్ట్ చేసేద్దామా తప్పకుండా చాలా సూపర్ గా చేస్తారండి ఓకే సో గార్లిక్ ఫ్లేవర్ అనేది దీంట్లో చాలా బాగా తెలిసింది వేయించిన కొంచెం అలా గార్నిష్ లా కూడా వేశారు మెయింటైన్ ఏంటంటే అది మేము తీసుకున్న టొమాటో అది అంతా కూడా బాగా సరిపోయింది పోప్ సరిగ్గా వేశారు సాల్ట్ కూడా కరెక్ట్ గా వేశారు ఎస్ ఎవ్రీథింగ్ అంత బాగుంది అంటే అప్పుడప్పుడు కొంచెం చేస్తూ ఉంటానని కూడా చెప్పారు కదా సో కొంచెం చెయ్యి ఫ్రీగానే ఉంది చాలా మంది చెప్పే కంప్లైంట్ ఏంటంటే కొవ్వొత్తులు ఎంత మంచి క్వాలిటీ ఉన్నవి కొన్నా కూడా అలా వెలిగించగానే ఆరిపోతూ ఉంటాయి చాలాసేపు వెలగట్లేదు అని మరి కొవ్వొత్తి చాలాసేపు వెలగాలి అంటే ఈ చిట్కా పాటించి చూడండి కొవ్వొత్తి పైభాగంలో కాస్త సాల్ట్ చల్లి కనుక వెలిగించినట్లయితే అది చాలాసేపు వెలుగుతుంది అతి సర్వత్రా వర్జయతి ఈ మాట మీరు వినే ఉంటారు అంటే అతి అనేది ఎప్పుడు పనికిరాదు ఏదైనా లిమిట్గా వాడాలి అని దీని అర్థం అనమాట నేను ఎందుకు చెప్తున్నానంటే నిమ్మకాయ మన ఆరోగ్యానికి మంచిది ఇందులో సి విటమిన్ ఉంటుంది రకరకాల ఇన్ఫెక్షన్స్ని దూరం చేస్తుంది రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అని చెప్పేసి చాలామంది నిమ్మకాయ నీళ్ళు కానీ లేకపోతే నిమ్మకాయ ఏదైనా ఫుడ్లో వేసుకోవడం కానీ లేదా ముఖానికి రాసుకోవడం కానీ ఎక్కువగా చేసేస్తూ ఉంటారు ఏదైనా ఎక్కువగా చేయడం వల్ల అంత లాభాలు ఉండకపోగా దుష్ఫలితాలే ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అందుకని చెప్పి ఇందులో ఉన్నటువంటి సి విటమిన్ కూడా మన బాడీ అబ్జర్వ్ చేసుకోవాలి కదా అందుకని మితంగా కొద్ది కొద్దిగా ఎక్కువసార్లు తీసుకుంటే మంచిది ములక్కాడల్లో పీచు బాగా ఉంటుంది ఇది మన ఆరోగ్యానికి మంచిది అనే విషయం మనందరికి తెలుసు కదా అలాగే జ్వరం వచ్చిన వాళ్ళకి అంటే జ్వరం వచ్చినప్పుడు పెద్దగా ఫుడ్ ఎక్కువగా పెట్టము అంటే డైజెషన్ ఈజీగా ఉండాలి అనుకుంటాం కాబట్టి లేత ములక్కాడలతో కూర వండి పెట్టడం వల్ల డైజెషన్ బాగా జరగడమే కాకుండా జ్వరం తీవ్రత కూడా తగ్గుతుంది రుచి